స్తోత్రం ఫాదర్. ఆల్బర్ట్, నువ్వు తిన్నగా చర్చికి వెళ్ళు, అక్కడ ఒక చిన్న పని ఉంది, అది పూర్తి చేసుకుని వెంటనే రా. అలాగే. ఇక్కడ నేను వెళ్తాను ఫాదర్, సాయంత్రం వస్తాను. డయానా ఎక్కడుంది పీటర్? ఆంటీ ఆ రూమ్లో ఉంది. ఎడ్విన్కి కబురు పంపించారా? క్షమించాలి, వాడికి మెసేజ్ వెళ్ళుంటుందని అనుకుంటున్నాను. శ్రీలంకలో ఇప్పుడు పరిస్థితి చాలా గందరగోళంగా ఉంది. యుద్ధం అయిపోయినా ఇంకా పాత స్థితికి రాలేదు. అదికాక వాడితో డైరెక్ట్గా మాట్లాడే నెంబర్ అబ్రహాంకులు ఒక్కరికే తెలుసు, అదే ప్రాబ్లం. కబుర్ అందితే ఒక హాఫ్ డే సరిపోతుంది, సరైన సమయానికి ఫ్లైట్ దొరకాలి కదా, అదే సమస్య. ఎంత ఆలస్యమైనా సరే తను వచ్చే వరకు మనం ఆగి తీరాల్సిందే. అంతా యేసుప్రభు లీల. తన సొంతింట్లోనే చనిపోవాలనే తొందర తొందరగా వచ్చాడనుకుంటా. అదృష్టం ఏమిటంటే ఇంటికొచ్చి తన వాళ్ళందరినీ చూసిన తర్వాతే పోయాడు. ఒక రాత్రంతా తన వాళ్ళందరితో హాయిగా గడపగలిగాడు. ఇలాగే మనం ఏదో ఒకటి చెప్పుకొని తృప్తి పడాలి. అంతకంటే మనం ఇంకేం చేయగలం పీటర్? ఎవరు ఎప్పుడనేది ఎవరికి తెలుసు చెప్పు. ఫాదర్, నాతో ఏదైనా చెప్పాలనుకుంటున్నారా? అదేంటి, నువ్వే కదా పీటర్ నాతో ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలని చెప్పావు, ఇప్పుడేమో ఎలా అంటున్నావు? అది నేను అడగబోయేది, మీరు చెప్పబోయేది ఒకటేనని నాకు అనిపిస్తోంది, అందుకే. పీటర్, నీ మనసు నీకేదో తొలుస్తుందని నాకు అనిపిస్తోంది. తెల్లవారుజామున చావు గురించి మీరే కదా నాకు ఫోన్ చేసింది. అరే, అదేంటి, నువ్వే కదా నాకు ఫోన్ చేసింది. కాదు, దానికంటే పొద్దున, ఇంకా ముందు. లేదే. అయితే చర్చి నుంచి ఎవరన్నా ఫోన్ చేస్తుంటారు? చర్చి నుంచి ఎవరు ఫోన్ చేస్తారు? నీ ఉద్దేశం ఏమిటో నాకు వివరంగా చెప్పు. అంకుల్ చనిపోయారని నాకు ఫోన్ చేసి చెప్పారు, కానీ ఎవరో తెలీదు. బట్ నేను ఫోన్లో మాట్లాడేటప్పుడు చర్చ్ బెల్ సౌండ్ వినిపించింది. తర్వాత మీతో మాట్లాడేటప్పుడు కూడా అదే బెల్ సౌండ్ విన్నాను. ఫోన్లో చెప్పిన విషయం వినగానే నేను షాక్కి గురయ్యాను, అందుకే. ఏంటా విషయం? అబ్రో అంకుల్ది సహజ మరణం కాదు, చంపేశారని చెప్పాడు. పీటర్, ఎవరు, ఎవరది? ఈ కుటుంబం అంటే పడని వాళ్ళు ఎవరైనా అయి ఉండొచ్చు. దేనికైనా వెనుకాడని కుటుంబం కదా వీళ్ళది, దానికి తగ్గట్టే శత్రువులు కూడా ఉండుంటారు. సమయం వచ్చినప్పుడు ఈ కుటుంబాన్ని కూలదొయ్యాలని ఎదురుచూస్తూ ఉండుంటారు. ఈ విషయాన్ని మనసులోనే ఉంచుకోండి, బయటకు పొక్కితే ప్రమాదం.